ఒడిశా రైలు ప్రమాదంపై వ్యాపారవేత్త గౌతమ్ అదాని స్పందించారు. స్పందించడమే కాదు, తన వంతుగా ముందుకొచ్చారు. దీంతో పలు ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తామని అదాని ప్రకటించారు. నిజానికి ఈ ఘటన ఎంతటి దారుణమైన కథనను మన మెదళ్లలోంచి పోనివ్వకుండా చేస్తుంది అంటే, ఒకటి చెబుతాను అందులో. ఒక ఈ ఘటనలోనే ఓ తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమ్మా నాన్న కోసం ఏడుస్తూ ఓ చిన్నారి అక్కడే తనువు చాలించింది. ఇలా ఎన్నో వ్యధలు, అమ్మ వస్తుంది లేదా నాన్న వస్తాడు అని ఇంట్లో ఎదురు చూస్తున్న వారికి ఈ విధమైన షాక్ ఎప్పట్లో తేరుకోలేనిది. అటువంటి అనాథలకు, ముఖ్యంగా అనాథలకు ఇలాంటి సాయం నిజంగా అవసరం. ఈ మేరకు శుక్రవారం ఒడిశాలో జరిగిన ఈ అత్యంత ఘోర రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసింది అంటూ గౌతమ్ అదాని ట్వీట్ చేశారు. లోకం తెలియని పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారడం చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. వారికి మంచి విద్యను అందించి భవిష్యత్తును కూడా కల్పించాలనే ఉద్దేశంతోనే వారికి ఉచిత విద్యను అందించాలనుకుంటున్నట్లుగా వివరించారు. బాధితుల్ని, వారి కుటుంబాలను ఆదుకోవడం, వారి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడం అందరి బాధ్యత అని కూడా పేర్కొన్నారు.